విశాఖ జిల్లా హుకుంపేట మండలంలోని 9 లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రిపేర్ చేసి గిరిజన రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వర్షాలు లేక పంటలు వేయలేని ప్రాంతాన్ని సిపిఎం నేతలు ఈ సందర్భంగా పరిశీలించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు హుకుంపేట మండలంలో 6 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వేలాది ఎకరాలకు భూములకు నీళ్లు అందేవి, రైతులు రెండు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండే పరిస్థితి. ఈరోజు 6 ఎత్తిపోతల పథకాల్లో కూడా ఒక చుక్క నీరు కూడా రావడం లేదు. గొంతులి ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకం 500 ఎకరాల భూములకు నీళ్లు అందించేది. దీని రిపేర్ పేరుతోటి కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఒక్క చుక్క నీరు కూడా ఈ భూములకి ఇవ్వలేదు. దీనివల్ల ఈరోజు రైతులు పంటలు పండించలేని పరిస్థితులు అనేవి వస్తున్నాయి. ఈరోజు వర్షాలు లేవు, వర్షాలు లేకపోవడం వల్ల మొత్తంగా ఎక్కడా కూడా ఆకుమడులు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ కల్పించాలి, ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఆ ఖర్చు పెట్టిన డబ్బులంతా ఏమైందో, ఎవరు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చేసి ఈ ఎత్తిపోతల పథకం అనేది కొత్తగా నిర్మించిన ఇప్పుడు నేటి వరకు కూడా ఒక సుఖ నీరు అనేది అందలేదు. ఈ రెండు పంటలు పండించుకునేటువంటి ఈ భూమిని ఇప్పుడు భూమి తడి కూడా లేదు. అలాగే ఈ సంవత్సరం అయితే ఎటు చూసినా ఆదాయం లేనటువంటి పరిస్థితి, దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లోని మా గ్రామ ప్రజలు అలాగే ఈ రైతులందరూ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడికైనా సరే ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీఏ అధికారులునేమి, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులేమి శ్రోత తీసుకొని మాకు ఈ సాగునీరు అందించాలని మా గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను. చెప్తున్నాను, మరి నీళ్లు మాకు ఇప్పుడప్పుడు కట్టారు, మాకు అందుబాటులో లేదు. అయ్యో, ఊరి కులం కూడా ఇప్పటికి కూడా మరి ఇప్పుడు నీళ్ళు లేదు, అందుబాటులో లేదు. అది మీ దయవల్ల మరి అందుబాటులో చేస్తే మేము పెరజాలన్నా బతుకుతాము. ఇక్కడ ఇక్కడ కాలువగడ్డ లేదు, ఈ మరి లిఫ్ట్ ఇరిగేషన్ బాక్స్ వేసి ఇచ్చింది లేదు, ఏమి లేదు. ఆ కాంట్రాక్టులు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. మరి మాకు మరి ఇప్పుడు నీళ్ళు లేదు, ఎట్లేదు. చాపర రాయికి ఎండిపోయి మేము చదవడమే, ఇలాగాయి మేము ఉంటుంది. మరి లిఫ్ట్ ఇరిగేషన్ కోసానికి మాకు నీ పొలాలకి నీళ్ళు లేక మేము ఎంత బాధపడతా అంతమో. ఇప్పుడు పంట అంతా పోయేది, రెండో కలకాకి మళ్ళా ఇస్తే మేము ఏదో ఉల్లిపాయలు ఏదో వంకాయలు ఇలా దుంచుకొని మేము అమ్ముకుంటాం బాబు. మరి మాకు ఇయ్యడు నీళ్ళు. ఈ రైతులంతా పాడ ఎంత ఘోరం అయిపోతా అంతమి. మాకు పంట లేక నార్మల్ అంతా ఎండిపోతున్నది. ఈ ఇప్పుడు ముంగాడికి ఆకు కూడా మాకు మరి దాని లేదు. ఇప్పుడు పోసుకోవడానికి విత్తనాలే దొరకదు. ఇది మరి ఇప్పుడు రైతులకి ఎలా చేస్తారు? అధికారులు వింటాలి, అధికారులు వింటానే మాకు ఇది చేయండి బాబు. బాక్సెస్ నీళ్ళు అందించే ఎండలప్పుడు మాకు నీళ్ళు తొందర